స్థానిక శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ సోదరుడు వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ గారు జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు నగర మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారు పెద్దలు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఎగ్గె మల్లేశం గారు దయానంద్ గుప్తా గారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు గౌరవనీయులు వేదికపైనున్న జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు గౌరవ కార్పొరేటర్లు సాగర్ రెడ్డి గారు భవాని ప్రవీణ్ గారు కొప్పుల విఠలరెడ్డి గారు గౌరవనీయులు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు శ్రీమతి రమావత్ పద్మనాయక్ గారు చెరుకు సంగీత ప్రశాంత్ గారు సామ రమణారెడ్డి గారు ముద్రబోయిన శ్రీనివాసరావు గారు క్యామా మల్లేష్ గారు వంగేటి లక్ష్మారెడ్డి గారు సామ తిరుమల రెడ్డి గారు ఇంకా వేదికపైనున్న ఇతర పెద్దలకి ఈరోజు వనస్థలిపురం రైతు బజార్ పక్కన జరుగుతున్న ఈ శుభకార్యానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి స్థానిక సోదరులకి సోదరిమణులందరికీ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశం చేస్తూ ఉన్నారో ఆ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే జిట్టా రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు. తమ్ముడు మీకు కొద్దిగా మీరు ఒలిబని చేయండి. తమ్ముడు కొద్దిగా మీరు మాట్లాడుకోండి ప్లీజ్ ప్లీజ్ మీరు ఒలిబని చేయండి. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, రైతు బజార్ పక్కన ఈ 2 ఎకరాల స్థలంలో కొన్ని గుడిసెలు చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో ఇక్కడ పరిస్థితి ఉన్న విషయం, ఒక బస్తీ ఉండే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. 5 ఏళ్ల కిందట ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు, ఆనాడు జిట్టా రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి మేరకు వెంటనే మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి, మరి ఈరోజు ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత నాణ్యంగానైతే ఇండ్లుంటాయో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏ లిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ షిండ్లర్ కంపెనీ లిఫ్ట్ ఉన్నదో అదే లిఫ్ట్ను ఇక్కడ పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేదవారికి ఇల్లు అంటే ఒక డబ్బా ఇల్లు కట్టేయడం కాదు, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా పేదవాడి ఇల్లు అంటే కూడా దానిలో అన్ని సౌకర్యాలు ఉండాలి, అందరూ ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఉండాలనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ 324 ఇండ్లను ఈరోజు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక మాట కూడా చెప్పాలి, ఇలాంటి ఇండ్లు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వము కూడా చేయలేదు, చేపట్టలేదు. ఇప్పటి వరకు 72 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, 2 పడక గదులు, 1 హాలు, 2 బాత్రూంలతో కిచెను, కిచెన్కు పక్కన మళ్ళీ ఒక ప్రత్యేకమైన వాష్ ఏరియా కూడా పెట్టి 560 స్క్వేర్ ఫీట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్కు ఒక్కొక్క ఇంటికి 9 లక్షలు దాదాపుగా ప్రభుత్వమే అనాపైసతో సహా ఖర్చు పెట్టి, ఇదే మార్కెట్లో ఒకవేళ ఇదే ప్రైవేట్ బిల్డర్ కనుక ఇదే స్థలంలో కట్టింటే వనస్థలిపురంలో 40-50 లక్షలకు తగ్గకుండా ఉండే ఒక్కొక్క అపార్ట్మెంట్ని ఈరోజు మీకు అప్పచెప్తున్న విషయాన్ని కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో జరుగుతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉన్నదో ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 100,000 ఇండ్లు ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు 90-95% పూర్తయి, చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే 10,000 పైన అయిపోయినాయి, మిగతా అన్ని కూడా చివరి దశలో ఉన్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో, భారతదేశంలోని ఏ నగరంలో కూడా ఇంత పెద్ద స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాం జరగడం లేదు. బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ 9,714 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనాపైసతో సహా ఖర్చు పెట్టి పేదవాడి మీద భారం పడకూడదని ఆలోచించి, మీ నుంచి ఒక పైసా తీసుకోకుండా, మీరు బ్యాంకుకు లోన్కి కూడా పోయే అవసరం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయలేదు, అది కేవలం ఒక కేసీఆర్ గారు మాత్రమే చేసినారన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చక్కటి సౌకర్యాలతో కూడుకున్న ఈ ఇళ్లను మీకు అందజేస్తున్న ఈ వేళ నేను ఇక్కడ ఉన్న ఈ ఇళ్లలో ఉండబోతున్న మా అక్కలతోని, చెల్లెళ్లతోని, తమ్ముళ్లతోని, అన్నలతోని ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇల్లు బాగుంది, ఇల్లు మాత్రమే బాగు చేసుకుంటాం, చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మళ్ళీ అపరిశుభ్రంగా పెట్టుకుంటామంటే అది మీకే నష్టం. ఎందుకంటే నేను చూసిన ఇదివరకు
గత ప్రభుత్వాలు కూడా చిన్న చిన్న ఇళ్ళు జేఎన్ఎన్యూఆర్ఎం అనే పేరు మీద వ్యాంబే అనే పేరు మీద చిన్న చిన్న ఇళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించినాయి. నేను చూసిన అక్కడ రామ్ నగర్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసినాను ఇళ్ల మధ్యలో చెత్త అంతా తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పారేస్తూ ఉంటారు. అది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత అందరం కూడా ఈ రకంగా మూతికి బట్టలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యం అంటే అందరికీ శ్రద్ధ పెరిగింది. కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త జబ్బులు రాకూడదు అంటే అన్నిటికీ మించింది మన పిల్లలు కూడా బాగుండాలి అంటే పారిశుద్ధ్యం ముఖ్యం. మరి అన్ని హంగులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే లిఫ్టే మీ దగ్గర పెట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చు పెట్టి మీకు ఉచితంగా అందిస్తున్నప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికైన ఖర్చు 28 కోట్లు ఈ ఒక్క ఇండ్లు ఇది కట్టడానికి ఈ 324 ఇండ్లు. కానీ మార్కెట్లో దీని విలువ చూసుకుంటే 28 ఇంటూ కనీసం 6 రెట్లు వేసుకోవచ్చు అంటే దాదాపు 130-140 కోట్ల విలువ చేసే ఆస్తిని మీకు అప్పజెప్తున్నప్పుడు దీన్ని భద్రంగా ఉంచుకొని చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. కింద షాపులు కూడా పెట్టినాం. ఎందుకు పెట్టినాం ఇక్కడ షాపుల కింద అంటే వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. ఈ షాపులు ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనే. ఈ షాపులు రెంట్కి ఇవ్వడం వల్ల ఆ రెంట్ ద్వారా వచ్చిన పైసలతో లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఈ చుట్టుపక్కల పరిశుభ్రంగా పరిసరాలు ఉండే విధంగా మెయింటైన్ చేసుకోవడం కానీ ఈ బాధ్యత మీరే తీసుకోవాలి. ఒక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే ఎట్లా అయితే వాళ్ళు ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని పనిచేస్తారో అదే పద్ధతిలో మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ స్థానిక కార్పొరేటర్ గారు జిటా రాజశేఖర్ గారు ప్రత్యేకంగా మీరు బాధ్యత తీసుకోండి. వారితో ఒక సొసైటీ ఏర్పాటు చేయించండి. మీ ఎమ్మెల్యే గారు ఉంటారు మీకు అండగా జాగ్రత్తగా ఒక సొసైటీ ఏర్పాటు చేసి వారు కొద్దిగా 2-3 నెలలు ఒక గాడిన పడేదాకా మరి అచ్చా ఇందులో అందరు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారా? ఇంకా సంతోషం. చాలామంది వాళ్ళే ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా మీరు అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడైనా సడన్ ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి స్థానిక మున్సిపల్ అధికారులతో కూడా కలిసి మెలిసి చేసినట్టయితే బాగుంటుందనే విషయాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ సోదరులు ఇప్పుడు గజాలు 2 లక్షలు ఎందుకులే కానీ రాజశేఖర్ అన్న చెప్తున్నాడు ఇక్కడ గజం 2 లక్షలు ఉంటుంది అంటున్నాడు. ఇక దాన్ని బట్టి మీరు విలువ మీరే అంచనా వేయొచ్చు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత విలువైన ఆస్తి ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తున్నప్పుడు కాపాడుకోండి, బాగా మెయింటైన్ చేయండి. నగరానికి మీకు ఈ సొసైటీకి కూడా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ సోదరులు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ఇంకా వేదిక పైన ఉన్న ఇతర సోదరులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళొకసారి మా సిఈ గారు సురేష్ గారు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు వారందరూ కూడా కష్టపడి స్థానిక జోనల్ కమిషనర్ గారు అందరూ కష్టపడి సిఈ హౌసింగ్ వాళ్ళ టీం అంతా కూడా కష్టపడి పనిచేసినందుకు వారికి ఒకసారి చప్పట్లతో మీరు వారికి అభినందనలు కూడా చెప్పాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి అదే రకంగా స్థానిక కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కొంతమందికి పట్టాలిచ్చే కార్యక్రమం ఉంటుంది, వారిని పిలవాలని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హలో, ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు వారి సోనాస్తాలతో లబ్ధిదారులకి కీసు ఇవ్వడం జరుగుతుంది. రాతోడు ధర్మీబాయ్, వైఫ్ ఆఫ్ బాల్యూ నాయక్, కిందింటి వెంకటమ్మ. రాతోడు ధర్మీబాయ్, కిందింటి వెంకటమ్మ, ఇషావత్ షేరాబాయ్, రాతోడు రమాబాయ్, వారి హస్తములతో గృహములకు సంబంధించినటువంటి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతోంది. మున్సిపల్ శాఖ మాచులు శ్రీ కె తారక రామారావు గారి సువర్ణ హస్తములతో ఇంటికి సంబంధించినటువంటి తాళం చెవులని ఆ లబ్ధిదారులకి అప్పజెప్తడం జరుగుతోంది. విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి వారి సువర్ణ హస్తములతో లబ్ధిదారులకు ఇంటికి సంబంధించినటువంటి తాళం చెవులను అందజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ 324 గృహములను ఈరోజు జయభవన్ నగర్ రైతు బజార్ వరసలపురనందు జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యం నిర్మించుకున్నటువంటి 324 గృహములను మన గౌరవ మంత్రివర్యులు కె తారక రామారావు గారి సువర్ణ హస్తములతో మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. రాతోడ్ చాంప్లీబాయ్,
తుకారాం, రాతోడ్ చాంప్లీభాయ్ తుకారాం, మిగతా వారి పవార్ పింటిభాయ్, తేజ నాయక్, ఈ గృహములకు సంబంధించిన రెండు పడకల గృహములకు సంబంధించిన గృహముల యొక్క సంబంధించిన తాళంచెవులను మన మంత్రివర్యులు తారక రామారావు గారి సువర్ణహస్తములతో లబ్ధిదారులకు అందజేస్తున్నాము. 324 గృహములను ఇక్కడ C+S+9 పద్ధతిలో సకల సౌకర్యములతో నిర్మించుకున్నాము.